హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మైడియర్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో తెల్లారిందో ఈ మామ అంటూ మీ మామ మహేష్ వచ్చేశాడు సమయం సరిగ్గా ఏడు గంటల నలభై నిమిషాలు అయిపోతుంది అండ్ ఒక పది నిమిషాలు లేట్ అయిపోయింది నేను క్షమించేస్తాయి సార్ ఎందుకంటే ఆల్ ద వే చాలా ఉరుకు పరుగుల మీద మీ దగ్గరికి వచ్చేసారన్నమాట అండ్ అలాగే ఈరోజు బోర్డ్లన్నీ కబుర్లు మాట్లాడుకుంటున్నాము బోర్డ్లన్నీ లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకుంటున్నాము రెండు వేల నోటు గురించి మాట్లాడుతున్నాము అలాగే అమితాబ్ బచ్చన్ హౌస్ గురించి మనం మాట్లాడబోతున్నాము అలాగే ఇద్దరు పెళ్ళిళ్ళు అంటే ఇద్దరు భార్యలను చేసుకున్నటువంటి ఒక పెళ్లి గురించి మనం మాట్లాడుతున్నాము అండ్ అలాగే ఇంకా మచ్ మోర్ ఎక్సైటింగ్ స్టోరీస్ నీ టు షేర్ విత్ యూ ఆల్ మై డియర్ మామస్ అండ్ మామీస్ అలాగే ఈరోజు చాలా చాలా మంచి రోజు ఏమిటి అంటే నందమూరి తారక రామారావు హితుడా ఆగాగు ఏమంటివి జాతి నిబంధన సూతన సుతకు నిందు నరహత లేదందువా ఎంత మాట ఎంత మాట అని చెప్పేసి ఇటువంటి బోల్డ్ అన్ని డైలాగులు కూడా మనం కొట్టబోతున్నాం ఎందుకంటే ఈరోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సో ఆ పుట్టినరోజు విశేషాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీణా గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీణా గారు ఎన్టీ రామారావు గారు అనగానే మనకేం గుర్తొస్తారు బ్రదర్ చెప్పండి బ్రదర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అండ్ అలాగే ఆయన చాలా ప్రేమగా అరే ఏంటిఆర్ నీ మనసులో చెప్పు యార్ ప్రతిదానికి ఫీల్ అవుతాం ఏంటిఆర్ ఇలా లాంటి ఆ ముఖం అది అంతగా నవ్వకుండా అలా ఏదో పోగొట్టుకున్న దాంట్లో ముఖం అలా పెట్టడం ఏంటిఆర్ ఏంటి ఆర్ ఇదంతా యార్ చీర యార్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ ఏంటి ఆర్ ఏంటి ఆర్ అన్న దాంట్లోనే ఎన్టీఆర్ ఉంది అందుకోసమే అందరిని కూడా ఏంటి యార్ దీ లైట్ తీసుకోండి ఏమున్నది కరోనా గురించి అలా ప్రతి దాంట్లో ఆయన మనం స్మరించుకుంటాం అనమాట ఆయన పాటలు ఆయన డైలాగ్స్ మన తెలుగు కళామతల్లికి రెండు కళ్ళు ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఇంకొకరు నందమూరి తారక రామారావు గారు సో వీళ్ళిద్దరు కూడా మహా 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 గొప్పవాళ్ళు కెమెరా యాక్షన్ స్టార్ట్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా అనగానే మనం ఏమి టాపిక్ చెప్పకుండానే ఏం మాట్లాడకుండానే వాళ్ళు ఇమ్మీడియట్గా నటించి మెప్పించి విమర్శకులతో సైతం సెభాష్ అనిపించుకునే మహానటులు వాళ్ళంతా కూడా సో ఎన్టీ రామారావు గారు ఆయన డైలాగ్ డెలివరీ అవన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను ఈ మధ్య అన్ని చాలా పాత మూవీస్ చూస్తూ ఉన్నాను కొత్త మూవీస్ అన్నీ కూడా బోర్ కొట్టేశాయి అంతా అదే స్టోరీ మనకు అర్థమైపోతుంది జీవనయానం అని చెప్పేసి శోభన్ బాబు గారిది ఒక మూవీ చూశాను ఎంత బాగుంది ఎంత బాగా డైలాగ్ డెలివరీ అన్ని మంచి పాటలు ఎంత మంచి స్టోరీ కాకుండా రెండున్నర గంటలది మార్నింగ్ ఒక అరగంట చూడాలి మళ్ళీ టైం దొరికినప్పుడు ఒక అరగంట చూడాలి మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గంట చూడాలి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో అరగంట చూడాలి అలా వింతల వారిగా చూస్తూ ఉన్నాను అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్లో అలాగే ఇంకా మీ మిగతా వాటిలలో బోల్డ్ అన్ని సినిమాస్ వచ్చాయి ఆహా దాంట్లో వచ్చేసింది అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా వచ్చేస్తున్నాయి బాగా ఫ్లిప్కార్ట్ కాదు దాన్ని ఏమంటారబ్బా నెట్ఫ్లిక్స్ ఏదో ఈ మధ్య అన్ని ఇంగ్లీష్ బాధ అలాంటివి కూడా దూర్లుతూ ఉన్నాయి ఏంటో అర్థం కావట్లేదు సో మరి మీనా గారికి చక్కగా మనము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము ఇంకా ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏమన్నా ఉంటే తొందరగా ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఏంటండి నాకు అసలు అర్థం కాదు ఎక్కడ పోతుంది ఈ ప్రపంచం నేను ఏం చెప్పాలి మిగతా దేశాల వాళ్ళకి అస్సలు కరోనా పాజిటివ్ ఏందో కానీ ప్రెగ్నెన్సీ పాజిటివ్లు చాలా వస్తున్నాయి ఎంత మందికి పాజిటివ్ మొన్న ఆయన అంటున్నాడు అనమాట మా పక్కింటి అంకులు డాక్టర్ ఆయన మహేష్ గారు చాలా భరించలేకపోతున్నామండి ఎంత అంటే ఎన్ని పాజిటివ్ అండి ఎన్ని పాజిటివ్ వస్తున్నాయి అంటే అవును సార్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ నిజంగా అందుకోసమే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాస్క్ పెట్టుకోవాలి అది చేయాలి ఇది చేయాలి అంటే ఏం మాట్లాడుతున్నారు మహేష్ గారు నేను ప్రెగ్నెన్సీ పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళ ఒక్క హాస్పిటల్కే నెలకు వెయ్యి మంది పాజిటివ్ తోట వస్తున్నారు కాలనీ కాలనీ మొత్తం ఇదే పనిలో అయ్యో మిగతా దేశాలందరు కూడా అయ్యో భారతదేశము కరోనాతోటి విలవిలలాడిపోతుంది ఇన్నిన్ని కేసులు ఇన్నిన్ని ఇట్లా అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని చెప్తే మన ఏం చేస్తున్నారు ఇంట్లో ఉండే ఇవేనా సభ్య సమాజానికి ఇచ్చే మెసేజో ఏం చేస్తాం ఇంట్లో అంతే కొన్ని మనం ఏం చేయలేం మనం ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మరి ఈ రోజు ఏం క్వశ్చన్ తీసుకొచ్చేసావు దే దేని గురించి మేము అన్ని మేము సరదాగా ఆలోచించాలి మార్నింగ్ మార్నింగే మెదడుకు మేత ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా మరి ఈరోజు మెదడుకు మేత క్వశ్చన్ ఏం తీసుకొచ్చారు ఏంటి అంటే డెఫినెట్గా మేము అందరికీ తెలుసు ప్రతి క్వశ్చన్ కూడా ఆ రోజుకు సంబంధించింది మనం తయారు చేస్తూ ఉంటాము వండుతూ ఉంటాము మాల్ మసాలా వేసి జబర్దస్త్గా వండుతూ ఉంటాం ఆయన చెప్పడం మర్చిపోయిన మాల్ మసాలా అంటే ఈరోజు మార్నింగ్ మార్నింగే లేచిన తర్వాత ఏ ఈరోజు వాటర్ వేయడము వాటర్ వెయిట్ చేసి అందులో టీ పొడి వేయడము టీ పొడి మరిగిన తర్వాత అందులో పాలు వేయడము ఛాయ్ తాగడం ఏందండి రొటీన్ ఐ డోంట్ లైక్ రొటీన్ నాకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్త ధనం కావాలి అని చెప్పేసి ఏం చేశానంటే మసాలా వేసేసాను అలా మసాలా చాయ్ తాగితే ఉంటుంది నా బా అలా మసాలా చాయ్ తాగుతూ ఉంటే ఆ ఘాటు ముక్కులోంచి వస్తుందన్నమాట తాగిన తర్వాత ఆహా అనిపించేసింది మసాలా అంటే మీరేదో మసాలాలు అనుకునేరు అది ఎట్లా అంటే ఇలాచి అలాగే లవంగాలు దాని తర్వాత దాల్చిన చెక్క సిన్నోనేమా ఏదో ఉంటుంది దాని పేరు అవన్నీ కూడా మంచిగా దంచేసి ఎందుకంటే మనము డైరెక్ట్ టీలో నేను మనుడి వరకు ఏం చేసేవానంటే టీలో ఒక నాలుగైదు లవంగాలు వేసేది ఒక ఇలాచి వేసేది అలాగే దాని తర్వాత దాల్చిన చెక్క ఒకటి వేసేదనమాట వేసిన తర్వాత అవి ఏం మరుగుతాయండి మరగవు కదా ఇట్లా కాదని చెప్పేసి నేనే పొడిగా చేశాను పొడి చేస్తుంటే మా కిందు నోళ్ళు పైకొచ్చేసారు మహేష్ గారు ఏంటండి గుద్దుతున్నారు మహేష్ గారు ఏదో గుద్దుతున్నట్టు సౌండ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి అంటే నేనే ఉన్నాను ఏమండి నేను మసాలా తయారు చేసుకోకూడదా ఏంటి అంటే లేదండి మీ ఇంట్లో ఎప్పుడు ఏ సౌండ్ రాదు సడన్గా ఈ సౌండ్ వచ్చేసింది ఏంటి అని పైకి వచ్చారంటే మరీ అంత ఎక్సైట్గా అవ్వకుండా నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు అమెరికాలో అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎవరైనా సెకండ్ ఫ్లోర్లో ఉన్నారనుకో ఈ సప్పుడు చూడంగానే వాళ్ళ పైకి రారా ఏంటండి ఈ సౌండ్ అని అని చెప్తే సప్పుడు చేయకుండా చేయకుండా ఏదో పని చేస్తారు ఇగో ఇదే ఈ భయపడకుండా బ్రతకడపోయినా ఇష్టం ఉంటుంది అసలు సప్పుడు కాకుండా ఏం చేయకుండా ఏం చేస్తామండి మసాలాలు కూడా నూరుకోవద్దా ఇంట్లో మరి అన్యాయం చేస్తారు మీరు ఏదన్నా సౌండ్ రాగానే పక్కింటి వాళ్ళకో డౌటు గిందులో డౌటు ఎవరో ఎవరో రామ్మోహన్ అట ఉన్నట్టున్నారు హలో రామ్మోహన్ గారు నమస్తే ఏ బాగున్నాను సార్ రామ్మోహన్ గారు ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు పులి వెందుల పులి బిడ్డ అన్నమాట అరే క్యా బాధ మామా దట్స్ సో నైస్ ఆఫ్ యూ మరి మా మామ రామ్మోహన్ మామ వ్యాక్సిన్ తీసుకున్నాడా వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకుందా పులి అంటున్నా తీసుకో నిన్న ఆల్రెడీ తీసుకున్నాను మామా నా నాకేంటే ఇప్పుడు ఈ సాటర్డే సండే చిన్న ఫంక్షన్ ఉంది మామ మా మా ఇంట్లోనే మన నా రూమ్లోనే ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనం ఏం తీసుకోవద్దట కదా డోసులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏం తీయ అంటే మన ఈవెన్ ద్రాక్షరసం కూడా తాగొద్దట కదా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అవునా చెప్తలేమే

చాలామంది దాంతోటే పోస్ట్ పోన్ చేస్తున్నారట అండి ఎట్లన్నా మరి అది వేసుకుంటే తాగుతుందో లేదో అని చెప్పేసి అట్లా కూడా చాలా మంది పోస్ట్ పోన్ చేస్తున్నారట అది తాకుండా ఉండలేము మళ్ళీ అది వేసుకుంటే తా మనం తాగలేము విడిచి ఉండలేము కలిసి బ్రతకలేము అన్నట్టుకున్నది పరిస్థితి ఆ వ్యాక్సిన్ది మనకు దాని మీద కూడా ఎటువంటి శాస్త్రీయమైనటువంటి నిరూపణలు లేవు కాబట్టి అండ్ అలాగే చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు ఒక వన్స్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీరు మద్యపానం ధూమపానం అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు అదే హాస్పిటల్లో ఉండాలి ఎందుకంటే సమ్టైమ్స్ ఏమైనా రియాక్షన్స్ కావడమో అలాగే టైకీ కార్డి అనే ప్రాబ్లం రావడము బ్రాడి కార్డి అనే ప్రాబ్లం రావడము అలాగే సడన్ ఖాడియా ప్రాబ్లం రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి యూనిట్ బి ఇన్ హాస్పిటల్ ఓన్లీ ఫర్ థర్టీ మినిట్స్ అని చెప్పేసి అంటూ ఉన్నారు సో అందుకోసం వ్యాక్సిన్ వేసుకోని ఇమీడియట్గా బయటకు రావద్దు ఒక ఎట్లీస్ట్ ఒక ముప్పై నిమిషాలన్నా కూర్చోవాలట

రామమ్మోహన్ గారు కూడా ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా మరి లేడీస్ ఫస్ట్ కాబట్టి రామ్మోహన్ గారు మీరు మాట్లాడుతారా మాట్లాడండి ఓకే మైథిలి గారు చెప్పండి చెప్పండమ్మా ఏముంది మావా ఈరోజు రామారావు జయంతి అవును మా వారు ఫుల్ ఫ్యాన్స్ ఆహా ఎన్టీఆర్ నందమూరి వంశానికే ఫ్యాన్ ఓహ్ ఆ అది మావా మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఇదిగో మా బాబు ఉన్నాడు మాట్లాడివ్వండి బావా నమస్తే మామా బావా నమస్తే ఎలా ఎలా ఉన్నారు బాగున్నాను అమ్మ యా ఎలా ఉన్నారు నేను చాలా దూమ్ మచ్చలేమమ్మా మంచిగా ఉన్నాను నందమూరి తారక రామారావు అని చెప్పేసి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది మొట్టమొదటిసారిగా పోడాయన పా పాత్రలు ఆయన చెప్పే డైలాగ్లు ఆయన నటన ఆయన నటన ఓకే అంటే తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అంటే ఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు సో రాముడైనా కృష్ణుడైనా భీముడైనా దుర్యోధనుడైనా ఆయన కళ్ళ ముందు అలా సాక్షాత్కరిస్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం మా చంద్రమోహన్ మామ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమెరికాలో ఉండే చంద్రమోహన్ మామ ప్రతి సంవత్సరం ఈ రోజు మరి కాల్ చేస్తూ ఉంటాడు మరి వింటున్నారా లేదా తెలియదు ఏమైనా డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు అంటే ఇప్పుడు అంత సడన్ గా అడిగితే ఎవరికైనా కూడా గుర్తుండదు అందుకోసం మీకు బాగా నచ్చినటువంటి పాట ఏదో చెప్తే నేను ఆ పాట ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఎన్టీ రామారావు సంబంధించింది కృషి ఉంటే మనుషులు అవుతారు ఒకసారి చూద్దాం పర్వాలేదు మామ ఏదో ఒకటి హమ్ చేసేయండి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులు అవుతారు తర్వాత తర్వాత గుర్తుకాట్లేదు సడన్ గా మీ నాన్నగారు గారు ఉన్నారా పక్కన మమ్మీ మమ్మీ ఉన్నారు మీ నాన్నగారు గారు ఉన్నారు అంటున్నా నా నాన్న నిద్రపోతున్నా మమ్మ నాన్న నిద్రపోతున్నారా ఆయన ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా మంచి మంచి డైలాగులు అవి వినక ఎలా నిద్రపోతారు అమ్మ డాడీ అయితే మధ్యాహ్నం న్యూస్ బాలకృష్ణ గారు పాట పాడినప్పుడు అది చెప్తే క్లాస్ దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండ్ అలాగే మీరు ఒక మంచి మనకు ఏంది అడవి రావిడి మూవీ నుండి ఉంటే కృషి ఉంటే మనుషులు అవుతారు అవుతారనే పాట డెఫినెట్గా మీకు మీ నాన్నగారికి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మామ టేక్ హె గుడ్ డే డై బాయ్ యా అండ్ రామ్మోహన్ గారు చెప్పండి మామ సో మరి ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఏమైనా ఎన్టీ రామారావు గారు అనగానే ఎలాంటి స్ఫుర దృప మీకు గుర్తొస్తుంది రాజకీయాల్లో ఆరితేరినటువంటి ఒక యుగపురుషుడు వండర్ఫుల్ ఓకే వండర్ఫుల్ మామ మంచి విషయం చెప్పారు మీ మీకు కూడా అదే పాట డెడికేట్ చేస్తాను రామన్ నుండి నేను రామన్ నుండి అనే పాట ఇద్దాం అనుకున్నాను బట్ కృషి ఉంటే మనుషులు అవుతారనే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పాట వేసేస్తా రైట్ మామ థ్యాంక్ యూ ఏమండి పక్కింటి మేడం అనమాట మేడం బట్టలన్నీ బిండాను నాకు ఈ బట్టలు పిండుకున్నానండి నేను మా ఇంట్లో ఒక పెద్ద తాడు లేదు మీ బిల్డింగ్ మీద ఒక పెద్ద తాడు ఉంది నేను ఏం చేయను అంటే ఏముండదండి ఆరేసుకోవో అంట అండ్ మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నిజంగానే కృషి ఉంటే మనుషులు అవుతారండి కృషి ఖచ్చితంగా కావాలి సో అందుకోసం ఈ పాట విని ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చేసుకోండి దీని తర్వాత అదిరిపోయే పాట ఒకటి ప్లే అవ్వబోతుంది మీరు వింటున్నారు తెల్లారిందో ఈ మామ ఆర్జే మావా మహేష్ అండ్ బిఫోర్ దాట్ మరి ఫన్నీ క్వశ్చన్ లేకుండానే పాటలా వేస్తావురా అనుకుంటున్నారు కదా ఎస్ సినీ కళామ్మ తల్లికి రెండు కళ్ళు ఇంతకుముందు మామ చెప్పినట్టుగా ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ అలాగే ఎన్టీ రామారావు గారు ఓకే అయితే ఒకే మూవీని మూడు సార్లు తీశారండి అది ఎంత యాదృచ్ఛికమో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ స్టోరీ స్క్రీన్ ప్లే అవి ఎలా దొరికాయో ఏంటో అర్థం కావట్లేదు కానీ నాకు ఆ పదం అంటే చాలా ఇష్టం ఆ పదంలో నాకు ఎంత అమ్మయా మింగేశాను నేను అంత ఇష్టం ఆ పదం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు ముగ్గురు ఒకే సినిమాతో ఒకే సినిమా పేరుతో తీశారనమాట సినిమాలో వాళ్ళు చిరంజీవి గారు ఆయనకు టైటిల్ దొరకదా ఏందో అర్థం కాదు అదే పేరు పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు గారు ఆయనకు టైటిల్ దొరకలేదు ఏంటో అదే పేరు పెట్టుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆ సినిమానే తీశాడు అంటే ముగ్గురు మన తెలుగు వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు అండ్ చిరంజీవి గారు ముగ్గురు ఒకే సినిమా టైటిల్తో తీశారనమాట ఇంతకీ ఆ సినిమా ఏంటి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు డెఫినెట్గా మనుషులు ఆలోచిస్తారు ఆలోచించి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేస్తారు ముగ్గురు ఒకే సినిమా తీశారు ఒకే సినిమా టైటిల్తో తీశారు ఇంతకీ ఏంటా సినిమా ఎస్ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెలుగు జాతి పూజా ఫలం నంబమూరి భారతీయులకు రాముడిని కృష్ణుడిని పరిచయం చేయడం ఎంత హాస్యాస్పదమో తెలుగు వారికి నందమూరి తారక రామారావు గారిని పరిచయం చేయడం కూడా అంతే తెలియలేని తనం ఓకే అలాగే తెలుగు సినీ లోకంలో ఎన్టీఆర్ లేనటువంటి అధ్యయనాన్ని మనం అసలు ఊహించలేము చంద్రుడు లేని అమావాస్య రాత్రి ఎలా ఉంటుందో ఎన్టీఆర్ లేని సినీ పరిశ్రమ అలాగే ఉంటుంది ఎస్ మిగతా విషయాలు బోల్డ్ అని మాట్లాడుకుందాం ఎన్టీఆర్ గారు ఎక్కడ పుట్టారు ఏమిటి పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగువారి పుణ్యఫలమై కళా సరస్వతి అభిమానంలో మెచ్చి ఇలాకు పంపించినటువంటి గాంధర్వాభినయ పరిమళాలు విదజల్లినటువంటి ఒక అపూర్వ నటుడు ఆయన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది ఓకే సో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సీనుస్వామి సీనుస్వామి ఎక్కడ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సీనియస్వామి మీరు సీనిమామ మీరు రేడియో మాట్లాడుకుంటూ వింటున్నారు మామ కాదు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మామ సీని మామ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు కొంచెం బయటికి రండి బయటికి రండి కాకినాడ మండలంపురం కాకినాడ మండలం నరసాపురం కాచినాయన మండలం ప్లీజ్ మావా ఇంట్లో రేడియో మండలం ఇంట్లో రేడియో ఫుల్ పెట్టారు మామా రండి కాచినాయన కాచినాయన మండలం హలో మావా బయటికి రావాలి బయటకి వచ్చినా ఎందుకంటే మీ ఇంట్లో మూత మోగిపోతుంది మన రేడియో రిసౌండ్ వస్తుంది రేడియో రిసౌండ్ వచ్చేస్తుంది ఓకే సో మరి నందమూరి తారక రామారావు గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది మావా ఆయనలో ఉండే గొప్పతనము ప్రజలకు చేసిన గొప్పతనము మనం చిన్నతనంలో ఉన్నా గానీ ఆయన ఆయన యొక్క మనస్వత్వం బాగుంది కాబట్టి మనకు నచ్చింది సో మీకు నచ్చింది అనమాట సో ప్రజల బాగోగులు చూడడము ప్రజల మంచి ప్రజల కోసం అని చెప్పేసి వినూత్నమైనటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టడం అనేది నీకు బాగా నచ్చింది అనమాట మతం అనకుండా ఆయన యొక్క గొప్పతనం ఆయనలో యొక్క ఉండే సంస్కారం పేద ప్రజలను బాగా చేసిన తెచ్చింది అనమాట ఓకే చాలా బా అంటే మంచిగా మాట్లాడారు మామ అలాగే ఆయన ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి రమణ ఉన్నారు అలాగే సుగుణ గౌర కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు ముందుగా రమణ నందమూరి తారక రామారావు అని చెప్పేసి అనగానే మీ మనసులో ఏం మెదులుతుంది తోటి సోదరుణ్ణి సాయం పడితే మహానుభావుడు ప్రతి వ్యక్తికి సాయం అని అనిపిస్తా ప్రతి వ్యక్తికి సాయం ఆయన నటన గురించి చెప్పండి ఆయన నటన ఏ మూవీలో చాలా అత్యద్భుతంగా అనిపించింది మీకు ఆయన నటన గురించి సినిమాలు మంచి మంచి సినిమాలు చేసినాడు మామా ఒక రెండు మూడు చెప్పండి మామా ఆరాధన ఆరాధన ఓకే ఆ కొండవేడి సింహం కొండవీటి సింహం పులి బెబ్బులి పులి బెబ్బులి పులి ఓకే ఆయన సినిమాలు అన్ని చూసినా మామా కొన్ని కొన్ని వందల సినిమాలు చూసినా ఎన్టీఆర్ అంటే మా కుటుంబమే అభిమానం ఓకే యో గారు నాకు నచ్చిన మూవీ రామారావు గారిది మాయాబాబాధనలో పాట చేయ నాది నిన్ను పిలిచింది అనే పాట ఎందులో ఆరాధన సినిమా నిన్ను తెలిసింది ఆ సీతారాములు అనుగ్రహం ఎన్టీఆర్ కుటుంబానికి మన దేశం అంతా ఈ కరోనా పోయేటట్టుగా ఆ యొక్క రాములు వారి ఆశీర్వాదం ఉండాలని మామ మన మనసారా కోరుకుంటూ నువ్వు కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండి ఇట్టాటి పాటలు మంచి మంచి విద్వాంసులు కానీ మంచి మంచి నటనులు కానీ ఇట్లా బేసి బాగుండాలని కోరుకుంటాను మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మామ ఎంత సంతోషంగా మామ ఇంత బాగా మాట్లాడారు మామ ఉంటామని నేను ఇంకా ధన్యవాదాలు యా అలాగే సుగుణ మిరే మీరు సైలెంట్ గా ఉంటారు నమస్తే మామ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మాట్లాడిద్దామని సైలెంట్ మామా ఓకే సో ఎన్టీ రా ఈరోజు కంప్లీట్గా ఎన్టీ రామారావు గురించి క్లియర్గా క్లిస్టర్ క్లిస్టర్ క్లియర్గా మనం మాట్లాడేసుకుందాం ఈరోజు అలాగే ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగు వారి పుణ్యపరమైనటువంటి కళాసరస్వతి అభిమానంలో మెచ్చి ఇలకు పంపినటువంటి గాంధర్వ అభినయ పరిమళాలు వెదజల్లి అపూర్వమైనటువంటి లక్ష్మయ్య చౌదరి వెంకట్రామమ్మల నోముల పంటగా నందమూరి వారి వంశాన్ని పావనం చేయడానికి అవతరించాడు ఒక ధృవతార సో ఆయన గురించి మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ప్రముఖ నిర్మాత దర్శకులైనటువంటి పూజ్యులు ఎల్వి ప్రసాద్ గారి ఆశీస్సులతో మన దేశం చిత్రం నుండి ఆయన నటప్రస్థానం మొదలైందండి మన దేశం హలో అది ఎంత ఆ ఎంత యాదృచ్మో చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో మన దేశం అనే మూవీ అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండులో నా దేశం చిత్రం వరకు ఆయన అప్రతిహతంగా సాగిపోయాడనమాట ఫస్ట్ మన దేశం మూవీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నా దేశం అక్కడి నుండి ఇప్పటివరకు రెండు దేశం దేశం ఫస్ట్ మూవీ దేశమే సెకండ్ మూవీ దేశమే సో అట్లా అప్రతిహతంగా ఆయన ఆయన ప్రయాణం సాగిపోయింది ముప్పై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు సో పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాలు ఇవన్నీ కూడా కాకుండా సినిమా పేర్లను కాకుండా ఎస్పెషల్గా పౌరాణికం అలాగే జానపదం చారిత్రకం సాంఘిక చిత్రాల్లో ఆయన ఆయన నటించి మెప్పించినటువంటి పాత్ర మిగలేదండి ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర రేడియో జాకీ పాత్ర ఇచ్చామనుకో రేడియో ఈ పాత్ర కూడా అత్యద్భుతంగా హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ నేను మీ నందమూరి తారక రామారావు మరి సుదూర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి నా ప్రియాతి ప్రియమైనటువంటి నా ప్రవాస నేను మీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు చూస్తూ ఉంటే ఇంత ఆనందం ఎంత సంతోషం మన తెలుగువారు ఎక్కడున్నా గర్వంగా శిరస్సు ఎత్తుకొని నిలబడాలన్నదే నా సంకల్పం మరి మన తెలుగువారు అంటే ఈ ప్రపంచంలో నల్ల జాతీయులు ఉన్నారు తెల్ల జాతీయులు ఉన్నారు అమెరికన్లు ఉన్నారు ఆఫ్రికన్లు ఉన్నారు చైనీయులు ఉన్నారు తమిళులు ఉన్నారు కన్నడిగులు ఉన్నారు కానీ మన తెలుగువారు ఎక్కడైనా కనిపించగానే చెయ్యెత్తి నమస్కరించగల మహోన్నతమైనటువంటి సంప్రదాయాలు మన అన్నీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తెలుగు వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్నారంటే ఎంత గొప్పదనం ఎంత సంతోషం నన్ను చాలామంది అడిగారు నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళని మీరు ఎలా గుర్తుపడతారు అని చెప్పేసి నన్ను అడిగారు తెలుగు వాళ్లను గుర్తుపట్టడము చాలా తేలిక అని చెప్పేసి నేను చెప్పాను ఎంత తేలిక అని చెప్పానంటే ముఖంలో ఆ చిరునవ్వు ఉంటుంది ఆ కట్టు ఆ బొట్టు ఆ సాంప్రదాయము మన తెలుగు వాళ్ళు చూడగానే ఆహా వీళ్ళు మన పుణ్యభూమి మన తెలుగు వాళ్ళు అనుకునేంత గొప్పగా అక్కడ తారసపడుతూ ఉంటారు కట్టు బొట్టు ఆ మీసము అలాగే ఆ పంచకట్టు ఆ పంచకట్టు కానీ ఆ పంచులో మన తెలుగువారు కనిపించినా కూడా చాలామంది మన దగ్గరకు వచ్చేసి మీరు తెలుగువారా అని చెప్పేసి అన్నప్పుడు ఈ తెలుగు దేశము ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఈ తెలుగు హృదయము ఎంత ఉప్పొంగిపోతుందో మీకేమి తెలుసు అని చెప్పేసి మహానుభావుడ అలా అంటాడ నాకు మిమిక్రీ రాదు ఏదో మాట్లాడటం బట్ ఆయన గొంతుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను ట్రై చేయొచ్చు చాలా మంది అంటుంటారు మహేష్ ట్రై చేయి ట్రై చెప్పేసి అందుకోసం స్టార్టింగ్ లో ఒక డైలాగ్ కూడా కొట్టేసాను అనమాట నేను ఇప్పుడు చెప్పండి డైలాగ్ మామూలుగా ఇప్పుడా ఇప్పుడు ఇక రాదు ఇక ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పినా కదండి హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతా వేరే వాళ్ళు ఉన్నారు నేను కాల్ చేసి గా ప్లే వీరేంద్ర గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హాయ్ వీరేంద్రమామ నమస్తే నమస్తే మామ నమస్తే అండి ఎలా అండి ఏ చాలా బాగున్నాను మామ మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి సూపర్ ఉంది ఎన్టీ రామారావు గారు మామ మహేష్ గారినే ఇమిటేట్ చేసినట్టుగా ఉందండి నందమూరి తారక రామారావు గారితో మాట్లాడాలనుకుంటున్నావా వీరేంద్ర అవును సార్ మాట్లాడు మాట్లాడు వీరేంద్ర నా గొంతు కాస్త అటు ఇటు అయినా కూడా ఈ రోజు మీరు నందమూరితో మాట్లాడుతున్నారు మాట్లాడండి ఏం కావాలి ఏమి కావాలి వీరేంద్ర నా విశాఖపట్నం ఒకప్పుడు ప్రకృతి అందాలతో అలరారిపోయింది ఈ ప్రపంచంలో ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సాగర తీరం ఏదైనా ఉందా అని అడిగితే నేను గుండెలు చీల్చుకొని మరీ చెప్పేవాణ్ణి విశాఖపట్నం అని చెప్పి ఎలా ఉంది ఇప్పుడు విశాఖపట్నం ప్రశాంతంగా ఉందండి జనాలు అలజలేక లాక్డౌన్లో నిర్మలంగా ఉందన్నమాట వస్తే చక్కగా నాకు ఎప్పుడు నుండో రావాలని ఉంది తప్పకుండా వస్తాను ఆ సముద్ర కిరటాలను ప్రేమగా చేతితో తాకుతూ ఆ పుణ్యభూమిని చేతితో స్పృశిస్తూ ఒక్కసారి వచ్చి ఆ నీళ్లను నా మీద చల్లుకునే ప్రయత్నం చేస్తాను అప్పుడు నువ్వు నాకు కలుస్తావా వీరేంద్ర తప్పనిసరిగా తప్పనిసరిగా మరి నాకు ఇష్టమైనటువంటి వంటకాలను ఏమి వండి పెడతావు వీరేంద్ర మీరు అడిగిన రెడీ చేస్తాను సార్ నేను అడిగిన ఆ చాలా చాలా ఉన్నాయి పులసల దగ్గర నుండి బోల్డెన్ ఎన్ని రోజులైంది వీరేంద్ర ఆ చేపలు అనగానే మనస్సు జువంటుంది తప్పకుండా చేపలు పులుసు తినక ఎన్ని రోజులైందయ్యా సార్ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఇక్కడ ఈ స్వర్గంలో ఎవడు చేపలు పెట్టడం లేదయ్యా నాకు ఇక్కడ చేపలన్నీ కూడా నరకంలోనే దొరికి వీరేంద్ర చెప్పండి మీరు మధ్యలో మాట్లాడకూడదు సుగుణ గారు ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు వినాలి మాట్లాడే నిమిషాలు తప్పకుండా మాట్లాడతాను ముందు వీరేంద్రతో మాట్లాడి మీతో మాట్లాడతాను రామారావు గురించి ఒకసారి చాలా ఇబ్బంది అయిపోతే ఈయన కొంతమందిని పోగు చేసుకుని వాళ్ళకి ఏదో చిన్న సహాయం చేద్దాం అని చెప్పి వెళ్తుంటే అందరూ సహకరిస్తున్నారు అందులో ఒక తొంటరు ఏం చేశాడంటే వీళ్ళలో వచ్చిన ఒక గ్రూప్ లో ఒక స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అనమాట అని ఈయన గమనించాడు ఈయన గమనించి ఒక రైతు చేతిలో ఉన్న కర్ర తీసుకుని ఈయన కర్ర తిప్పినట్టు తిప్పి కరెక్ట్ గా ఆయన ఏదో ఒక చూడండి జావలిన్ త్రో ఇసిరినట్టు ఇసిరితే ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో వాడు బొటన్ వేలికి తగిలిందనమాట కాలి బొటన్ వేలికి తగిలితే ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయి అడిగాడు అనమాట అప్పుడు ఆయన జోలి పట్టి అడగడం ఆ చందాన్ని తీయడం ఆ చందాలన్నీ వసూలు చేసి ఆ ఫోటో ఉన్న ఒక ఇంట్లో నేను చూసి వాళ్ళని అడిగినప్పుడు చెప్పిన వివరం అనమాట స్త్రీల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఈయన చెలరేగిపోతాడు అందుకనే అంటే చాలా గౌరవం కానీ ఆ ఫోటో పెట్టుకున్నారు వాళ్ళు వాటర్ఫుల్ విషయం తెలియజేశారు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సుఖనశ్రీ గారు మీరు మాట్లాడుతున్నారు మామా అంటే వెమ్మటే మనకు వచ్చేది రాముడు కృష్ణుడు మామా అలాగే రెండు రూపాయలు కిలో బియ్యం మామా ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయింది మన్ను కూడా అంటున్నారు బియ్యాన్ని పరిచయం చేసిన వాళ్ళు రామారావు గారని అంటున్నారు మామన్న మా ఊరికి వెళ్తే అవునండి అవునండి అప్పటి వరకు మాకు బియ్యం అంటే పెద్ద మామ అక్కడ అక్కడంతా రాగులు స్వజ్జలు జొన్నలు తినేవాళ్ళు రామారావు గారు పెట్టిన బియ్యం తోట ఇప్పుడు షుగర్లు వచ్చాయని కూడా జోకులు వేసుకుని మామ నేను బియ్యాన్ని మితంగా తినమని చెప్పాను మార్నింగ్ కొంచెము ఈవినింగ్ కొంచెము బ్రతకడానికి తినండి అని రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాను మీరు తినడానికి బ్రతుకుతున్నారు మరి తినడానికి ఈ బియ్యం అని మీరు అనుకున్నప్పుడు మరి షుగర్లు రావా బీపీలు థైరాయిడ్లు రావా బియ్యము మిగతా చూస్తే అవునండి అవునండి ఎవరు కూడా ఇప్పుడు మనం ఒక మాట అండి అసలు మొన్న రీసెంట్గా ఏమైందంటే నేను ఈ మధ్య జొన్న రొట్టె తింటూ ఉన్నానండి ఈ మధ్యలో ఆ మధ్య జిఎం డైట్ అని చేశాను జొన్న రొట్టె తింటూ ఉన్నాను వరుసగా పదిహేను రోజులు తిన్నాను నేను తిన్న తర్వాత రాత్రి షో అయిపోయిన తర్వాత నైన్ అవుతుంది ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళగానే జొన్న రొట్టె ఉంది ఏదో చిన్న కర్రీ ఏదో ఉంది నాకు అప్పుడు అనిపించేసింది అనమాట ఏం జీవితం ఇది కడుపు చంపుకొని నోరు చంపుకొని ఇన్ని పిచ్చి పిచ్చి క్రేవింగ్స్ వస్తున్నాయి నాకు ఎక్కడ చూసినా వెళ్ళినా బిర్యానీ లోపలికి వెళ్ళినా బిర్యానీ ఏం చేయాలి ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది ఏం చేయాలి అని చెప్పేసి మెల్లగా ఆలోచించి స్విగ్గీలోకి వెళ్ళేసి ఏది ఎక్కువ రేటింగ్ ఉందో ఆ రేటింగ్లోకి వెళ్ళేసి చక్కగా ఒక బిర్యానీ తెప్పించుకొని కడుపు నిండా తినేసాను మళ్ళీ పదిహేను రోజులు అయితే నేను బిర్యానీ తినక ఇప్పుడు మళ్ళీ క్రేవింగ్స్ కావు కదా ఇంకా ఏ వింగ్స్ నాకు రావట్లేదు అంటే వచ్చినప్పుడు తినేసేయాలి మనం క్రేవింగ్స్ వస్తాయి అయితే మనం ఎంత తినొద్దు 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 అనుకుంటామో అన్నాన్ని ఒక పది పది రోజుల తర్వాత అన్నం మానేసి పదకొండవ రోజుల తర్వాత అన్నం కనిపించింది అనుకో ప్రాణాలు పోతాయి మన మనసు ఏమంటుందంటే వైట్ అన్నం కనిపించిందిరా వైట్ అన్నం కనిపించిందిరా మామిడికాయ పచ్చడి పెట్టుకోరా అందులో నెయ్యి వేసుకోరా పప్పు వేసుకోరా అరే అన్నము మామిడికాయ పచ్చడి నెయ్యి ఒడియాలు అలా చల్లమిరపకాయలు ఏమన్నం ఉంటదారా టేస్ట్ అనిగానే ఏహ ఈ అవ జీఎం డైట్ లేదు ఏం లేదు అవి విన్నావా అంటే ఈ అన్నాన్ని మన మనసులోంచి చల్లి తీసేయలేవండి ఒకటి ఈ ప్రపంచంలో రెండే రెండు మనసులోంచి వెళ్ళి తీసేయలేవండి ఒకటి మనం తినే అన్నం ఇంకొకటి మావా మహేష్ మావాను ఎంత మర్చిపోదాం మరిచిపోదామన్నా కూడా కష్టం ఎనివే మనతో మాట్లాడాను సుధా గారు అన్నట్టున్నారు హలో సుధా గారు నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు

ఒక మంచి సినిమా జీవిత చక్రం సినిమా గుర్తొస్తుంది జీవిత చక్రం ఎవరెవరు నటించారు అందులో అందులో ఎన్టీఆర్ గారు వాణిశ్రీ గారు శారద గారు అండి చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఎందుకో అందులో పాటలు కూడా చాలా ఇష్టం అన్నమాట అనే ఒక పాట కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనే పాట ఇట్లాంటి పాటలన్నీ మంచి పాటలు ఉన్నాయి వాణిస్తే ఎన్టీఆర్ గారికి ఓకే సో ఆ పాట అంటే కూడా మీరు చాలా ఇష్టం నా మది నిన్ను పిలిచింది గానమై వేరు గానమైన పాట వస్తుంది ఆ పాట వినే పాట సో ఇప్పుడు మీరు మూడు సినిమాలు ముగ్గురు హీరోలు ఒకే సినిమా అన్నారు కదా ఆరాధన ఎట్లా ఎట్లా ఆరాధన అవుతది ఏ విధంగా ఆరాధన అవుద్ది ఏమో నాకు నాకేమిదమ్మా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టుంది పోర్ కనెక్షన్ ఉన్నట్టుంది ఏందమ్మా అర్సలు ఇప్పుడు ఇది దట్స్ వండర్ఫుల్ ఆన్సర్ ఆరాధన అనే మూవీ ఎన్టీ రామారావు గారు తీశారు అక్కినేని నాగేశ్వరరావు గారు తీశారు అలాగే చిరంజీవి గారు తీశారు అలాగే మన భానుప్రియ అలాగే చిమ్మపూడి శ్రీరామూర్తి గారు తీశారు ఎన్ని తీశారు రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు సూపర్ అండి హలో నమస్తే గురుగారు నమస్తే గురుగారు ఎలా ఉంటారు ఏంటండి మైకేల్ జాక్సన్ అంటున్నా అంతేనా మైఖేల్ జాక్సన్ చీరప మీరు లేనిపోని నాన్న అర్ధాలు అమ్మ అర్థాలు మామ అర్థాలు అత్త అర్థాలు తీయకూడదు గురువు గారు నేను అన్ని అర్థం వచ్చేది కదా ఇక నాకే అసలు అర్థమే కాబట్టి ఇంగ్లీషు తెలుగు మరి అన్ని మిక్సింగ్ ఏ విషయం అర్థం కాదు నాకు నేనేమన్నాను గురువు గారు ఏంటి యారు చీర హలో హలో

మరి వాడ ఎంతలా మారవగతి మా ఒక పద్యం విరిద్దాం అనుకున్నాం మరి టైం ఉందే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నను భవది యదా సుని మనంబున దయ్యపుకెనకవోని చాచిన దినకు మన్నయ నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కరితనము తాకి నోన నేననీద అల్ కమానవు కరా నయన ఆ కుంతలా వండర్ఫుల్ సాంగ్ వినిపించారు గురుగారు ఆయన గురించి మహానుభావుడు గురించి నాకు సినిమాకైనా పూర్తిగా అందుకోసమే రాముడు ఎలా ఉంటాడో తెలియదు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ రాముడైనా కృష్ణుడైనా ఇంకా ఏదైనా కూడా ఒక రూపం మనకు రాముడు అని చెప్పేసి అనగానే ఖచ్చితంగా కళ్ల ముందు కదలాడతారు రామారావు గారు మీరు మీరు వారిని ఇమిటేట్ చేయడం కూడా చాలా దగ్గరికి వచ్చారండి అవునా చక్కగా చేశారు చక్కగా రికార్డు చేశారు ఇంకా మరి కొద్ది ఇంకా కొద్ది చేస్తే పూర్తిగా మీరు వారిని అనుకరించగలరు అనుకరించగలరా వయసు వారి వయసుకు దగ్గరగా ఉంది కాబట్టి తప్పకుండా చాలా బాగుంటుంది అవునా అయితే ప్రయత్నిస్తాను గురుగారు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు డెఫినెట్ గా అనుకరిస్తాను నేను థ్యాంక్ యూ మాట్లాడుకుందామా రేపు అయ్యో రేపు మనసు విప్పి మాట్లాడదాం గురుగారు నో ప్రాబ్లం రేపు మనసు విప్పి మాట్లాడుకుందాం మనం చాండోలో అయింది కదా మనసు ఒక్కే అయ్యా నేనుంటా రేపు చెప్తా మీ సంగతి హలో హలో నమస్తే నమస్తే అమ్మా అవునా మీకు అలానే అనిపించిందా కొంచెం ప్రయత్నిస్తే వస్తుందా నాకు కూడా మిమిక్రీ మీది బేస్ వాయిస్ కదా ఏదైనా మీకు అయితే ప్రయత్నిస్తా ప్రయత్నిస్తా ఇప్పుడు గురుగారు అంటున్నారు కదా మామ కొంచెం అంటే నేను ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలేదండి ఎందుకో నాకు ఒకటే రెండు మూడు వాయిసులు చిన్న చిన్న బట్ ఈసారి నందమూరి తారక రామారావు గారి వాయిస్ ఒకటి అమృష్పురి వాయిస్ అయితే చాలా మంది బాగుంటుంది బాగుంటుంది అంటారు ఆ వాయిస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా ఏం సంగతిలో మీకు మనకు సమయం లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ మేడం మేడం రెడీగా ఉన్నారు పద్మజ మేడం రెడీగా ఉన్నారు తొందరగా మాట్లాడండి వన్ మినిట్లో ఊరికే చెప్తా ఓకే నమస్తే మంచి పాట ఒకటి ప్లే చేస్తున్నాను మీకు సరేనా అండ్ అలాగే ఒక చివరిగా ఒక మాట చెప్పండి నందమూరి తారక రామారావు గారు అనగానే మీకేం గుర్తొస్తుంది నాకు ఒక కృష్ణుడు దేవుడు దేవుడు రూపాలు అంటే నందమూరి గారు వేసిన దేవుడి రూపాలే గుర్తొస్తాయి దేవుడు అంటే ఆయన రూపమే గుర్తొస్తుంది నాకు కృష్ణుడు కానీ అది అని ఈ నన్ను దోచు చూడండి ఎంత బాగుంటారు అసలు ఇద్దరు మెరిసిపోతా ఉంటారు జా జమున గారు ఎన్టీఆర్ గారు ఆ పాట కూడా నాకు ఇష్టం ఇంకొకటి జానకి నిద్ర రావట్లేదు జానకి

నెక్స్ట్ దీని తర్వాత ఒక హిందీ పాట వస్తుంది మీరు డెఫినెట్గా వినాలి ఆ పాట కూడా మై డియర్ మామజ్ అండ్ మామస్ మళ్ళీ మండే రోజు మరింత జోష్తో మరింత హుషార్తో మీ మామా మహేష్ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాడు అలాగే టేక్ కేర్ మీరు మా అండ్ అలాగే మీ అమ్మగారు మీ నాన్నగారు మీ అత్తగారు మీ మామగారు ఓకే అండ్ పిల్లలు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి పరిస్థితులు ఏమాత్రం బాగలేవు చాలా ధైర్యంగా ఉండండి ఎవరైనా మీ ఆప్తులు వాళ్ళు వెళ్ళి ఎవరైనా వాళ్ళని కోల్పోయి ఉంటే వాళ్ళతో మాట్లాడండి ఇండియాలో మాట్లాడి కనీసం కటిసి కాల్ కాల్ చేసి అయ్యో అలా జరిగిందా ఇలా అయిపోయిందా సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి చాలామంది అక్కడే మిగిలిపోయారు ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఘోరాలు జరిగిపోయాయి బట్ ఏదైనా ఒక చిన్న కటిసి కాల్ నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కాల్ చేశారు ఎరా మహి ఎలా ఉన్నావురా అని చెప్పేసి అంటే బాగున్నాను మామా అని చెప్పేసి అన్న ఏం లేదురా ఊరికే కాల్ చేసాము ఎలా ఉన్నావు ఏంటి అని అందరు ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నాను అప్పుడు నాకు కూడా అనిపించేసింది మరి నాకు నచ్చినటువంటి మిత్రులు కూడా నేను కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళు బాగోగులు ఒక చిన్న కాల్ ఈ టైంలో చాలా సంతోషపడతారు చాలామంది కూడా రేపటి అంటే మండే రోజు మరి కరెక్ట్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీ మావా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు